ఓకే, సో ఈజీ టాపిక్ ఇది. సో ఇందులో మనం ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ఈజీ టాపిక్ అన్నమాట ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో సింపుల్, మన అర్నింగ్స్, మన శాలరీ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మనకి ఏ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సో నెట్ నెట్ లాస్ట్లో మనకి ఎంత మిగులుతుంది అనేది మనకి సేమ్ దాని యొక్క కాంప్లికేషన్ దాని యొక్క ప్రొజెక్షనే ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ అనమాట. సో కంపెనీ కాబట్టి ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్విప్మెంట్ పైన మనకి అమార్టైజేషన్, డెప్రిసియేషన్స్ ఉంటాయి, తర్వాత ఆర్ఎండి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అలాగే మనకి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలాగే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు, ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, రా మెటీరియల్, సో ఇవన్నీ యాడ్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ ఒక రిప్రజెంటేషన్ లో ఇస్తారు. ఓకే, సో ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ మనం సింపుల్ గా మనకి చూడండి, ఇదే ఇన్కమ్ స్టేట్మెంట్ మనకి క్వార్టర్లీ రిప్రజెంటేషన్ ఉంటుంది, రైట్. సో ఎవ్రీ 3 మంత్స్ కి ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ లో ఇది మనం ఇవేమో చూడొచ్చు, క్వార్టర్లీ రిపోర్ట్స్. ఓకే, క్వార్టర్లీ రిపోర్ట్స్ లో ఇది మెన్షన్ చేస్తారు, 3 కూడా మెన్షన్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్ మెన్షన్ చేస్తారు, ఆ తర్వాత క్యాష్ ఫ్లో మెన్షన్ చేస్తారు, అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ 3 మెన్షన్ చేస్తారు మన క్వార్టర్లీ రిజల్ట్స్ లో. ఓకే, సో క్వార్టర్లీ రిపోర్ట్స్ మనం ఫాలో అవ్వచ్చు, లేకపోతే యాన్యువల్ రిపోర్ట్స్ ని కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, సో మోర్ రిలయబుల్ వే యాన్యువల్ రిపోర్ట్స్. క్వార్టర్లీ రిపోర్ట్స్ ని కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు, ఎందుకంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం డెఫినెట్లీ మనం గుర్తించాలి. అండ్ బేస్డ్ ఆన్ క్వార్టర్లీ రిజల్ట్స్, అంటే ఒక క్వార్టర్లీ రిజల్ట్స్, 2 quarterly రిజల్ట్స్, వీటిని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు. ఓకే, సో ఈ క్వార్టర్ లో మనకి మెరికో సరిగ్గా పర్ఫామ్ చేయలేదనో, ఓకే, సో మెరికో సరిగ్గా పర్ఫామ్ చేయలేదని, ఓకే, సో లేకపోతే ఈ క్వార్టర్ ఆఫ్ మహేంద్ర అండ్ మహేంద్ర సరిగ్గా పర్ఫామ్ చేయలేదని, లేకపోతే ఈ క్వార్టర్ లో మనకి ఫ్రంటైర్ స్ప్రింగ్స్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసిందని, సో ఇలాగ మనం డెసిషన్ వీటి బేసిస్ మీద మనం డెసిషన్స్ తీసుకోకూడదు, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఓకే, వెన్నుగారు ఫాలో అవుతున్నారా మీరు? సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మనం ఇయర్లీ అట్లీస్ట్ యాన్యువల్ రిపోర్ట్స్ లో మనకి యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిల్ని తీసుకొని, వాటిల్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఓకేనా సార్? కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ టర్న్ అరౌండ్ అవటానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మెయిన్ మనం నంబర్స్ సెకండరీ, ఫస్ట్ అది ఆ బిజినెస్ మోడల్ అనేది సస్టైనబుల్ బిజినెస్ మోడలా కాదా అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెయింట్ కంపెనీ ఉందనుకోండి, సో మిగతా పెయింట్ కంపెనీస్ కన్నా ఈ పెయింట్ కంపెనీ డిఫరెంట్ గా ఏం చేస్తుంది? ఓకే, సో ఈ పెయింట్ కంపెనీకి ప్రొడక్ట్ కి డిమాండ్ ఉందా లేదా, మనందరికీ తెలుసు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ కి, లైక్ సిడిఎస్ఎల్ అనుకో, లేకపోతే ఏదో కంపెనీ, ఆ పర్టికులర్ కంపెనీకి డిమాండ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయగలగాలి మన సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్. ఓకే, మీరు ఏదైనా బ్యాంక్ని ఐడెంటిఫై చేయలేకపోతే, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీని ఐడెంటిఫై చేయలేకపోతే, దాని యొక్క బిజినెస్ మోడల్ మీకు అర్థం అవ్వకపోతే, అందులో మనం దూరి మనకి డైవర్సిఫికేషన్ కోసం నాకు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కావాలి అనేది మనకు అవసరం లేదు. సో మన ఏరియా ఆఫ్ సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్లో మనకు అండర్స్టాండింగ్ ఉన్న కంపెనీస్, ఓకే, సో మనకు అండర్స్టాండింగ్ ఉన్న కంపెనీస్లో మనం ఏ కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేయాలి, సో అది ఇన్వెస్ట్మెంట్కి బేసిస్. ఓకే, సో దాని బేసిస్ మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్కమ్ స్టేట్మెంట్లో, ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా మనం బిజినెస్కి, బిజినెస్ మోడల్ కొంత ఐడెంటిఫై చేయగలిగితే మనకి బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూడండి, సో ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ రెవెన్యూస్, రెవెన్యూస్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, అంటే ఏదైతే కంపెనీ మనకి, అంటే ఇండివిజువల్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి, సో ఏదైనా కంపెనీ సేల్స్ ఏదైతే త్రూఅవుట్ ద క్వార్టర్ త్రూఅవుట్ ద ఇయర్లో ఏదైతే సేల్స్ని జనరేట్ చేసిందో, సో ఆ జనరేట్ చేసిన ఇన్కమ్ని రెవెన్యూ. ఓకే, సో రెవెన్యూ కానివ్వండి, మనలో సేల్స్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, ఏదైనా అనొచ్చు. ఓకే, సో దీన్ని సేల్స్ అని రిప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈజీగా ఉండడానికి మనకి ఇక్కడికి వెళ్ళి చూడండి, సో స్క్రీనర్లో ఈజీగా ఉంటాయి, సో ఇది సేల్స్ అని రిప్రజెంట్ చేస్తారు. సో సేల్స్ కావచ్చు, అదే మనకి రెవెన్యూ అవుతుంది, అదే సేల్స్ అవుతుంది, లేకపోతే అదే మనకి ఓకే ఇన్కమ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇన్కమ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్లో ఏమన్నారో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్కమ్ అన్నారు చూడండి, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అన్నారు చూడండి. సో ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, ఓకే,
సో దాన్ని ఇక్కడ మనం రెవెన్యూ అని రాసుకున్నాం. ఓకే, సేల్స్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, ఏదైనా, సో ఎవ్రీథింగ్. ఆ తర్వాత సిఓజిఎస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, సో దీన్ని మనకి మీరు ఏదైనా అమెరికన్ కంపెనీస్ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చూసినట్లయితే కాగ్స్ అంటారు. ఓకే, సో కాగ్స్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, దాన్నే మన వాళ్ళు ఎక్స్పెన్సెస్గా డినోట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, చూద్దాం మనకి స్క్రీనర్లో ఏం మెన్షన్ చేశారో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్పెన్సెస్ అని మెన్షన్ చేశారు. ఓకే, సో ఈ ఎక్స్పెన్సెస్ మనకి ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ లో ఎక్స్పెన్సెస్ అని మెన్షన్ చేశారు. ఇన్ ద సేమ్ వే మనకి స్క్రీనర్ లో కూడా చూడండి ఎక్స్పెన్సెస్ అని మెజర్ చేశారు. సో మీరు ఏదైనా బయట కంపెనీని మీరు అనలైజ్ చేసేటప్పుడు సిఓజిఎస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, ఇది మనకి తెలిసిన పదమే. ఓకే, సో సిఓజిఎస్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, సో విచ్ ఈస్ ఎక్స్పెన్సెస్. ఆ తర్వాత గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇది సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ 100 crores అనుకుందాం. ఓకే, సో ఎక్స్పెన్సెస్ 50 crores అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఏమవుతుందంటే 50/100 అంటే మనకి 50% జీపీఎం అన్నమాట. ఓకే, సో 50% గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్, దీన్నే మనకి పీబీటీ అని కూడా అంటారు. ప్రాఫిట్ చూడండి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సారీ. ఓకే, సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అంటారు, లేకపోతే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ అంటారు. ఓకే, సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అని అంటారు. ఓకే, సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కంపెనీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఒక్కొక్క విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పక్కన ఉన్న కంపెనీ కాంపిటేటర్ కంపెనీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్కార్ట్స్ తీసుకుందాం, ఎస్కార్ట్స్ మహేంద్ర. ఓకే, డైరెక్ట్ కాంపిటేటర్స్ కాదు, నియర్ బై కాంపిటేటర్స్ అనుకుందాం. సో ఎస్కార్ట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, మహేంద్ర ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి. సో ఎస్కార్ట్స్ దగ్గర 600 levels, 580 levels నుంచి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ పీరియడ్ లో లాస్ట్ 1.5 month లో 550-580 నుంచి 800 levels రీచ్ అయింది. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకి మహేంద్ర చూసినట్లయితే అంతటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అండ్ రిజల్ట్స్ యాంటిసిపేషన్ లో ఇప్పుడు ఇంకా కరెక్ట్ అవుతుంది స్టాక్. ఆల్రెడీ 500 levels దగ్గర మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, 500 levels మంచి బయింగ్ ఆపర్చునిటీ అయినా 500 నుంచి 570 ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ అవుతుంది. సో ఎందుకు, దానివల్ల రీజన్ ఏంటి, ఈ రెండింటి మంచి రీజన్ ఏంటి. ఓకే, సో ఆ రీజన్స్ అన్ని కూడా మనం ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ నుంచి మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ప్రీవియస్ క్వార్టర్ ప్రీవియస్ ఇయర్ లో ఎలా ఉంది, లాస్ట్ 10 ఇయర్స్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఫ్లక్చువేట్ అవుతుంటే సో అంటే సంథింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ దిస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. మేబీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కావచ్చు, రా మెటీరియల్ ప్రైసెస్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి. అది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నా లేకపోతే కన్సిస్టెంట్ గా ఉంది అంటే ఏంటంటే కంపెనీకి ప్రైజింగ్ పవర్ ఉందని. ఓకే, సో ప్రైజింగ్ పవర్ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైజింగ్ పవర్. ఓకే, సో ప్రైజింగ్ పవర్ ఉందని. ప్రైజింగ్ పవర్ అంటే ఏంటంటే ఒకవేళ కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్, ఓకే, సో ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతున్నా లేకపోతే రా మెటీరియల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నా, సో ఇది పాస్ ఆన్ చేయగలుగుతుంది, తన కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయగలుగుతుంది. సో దట్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. ఓకే అండి, ఈ పాయింట్ అర్థమైందా? సో ప్రైజింగ్ పవర్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెక్టర్ లో ఉన్న రెండు కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కార్ట్స్ ఉంది, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, ఈ రెండు కంపెనీస్ కూడా సేమ్ సెక్టర్ లో ఉన్నాయి, సేమ్ సెగ్మెంట్, సేమ్ గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకుందాం. ఎస్కార్ట్స్ కాన్స్టెంట్గా తన మార్జిన్స్ ఓవర్ ద ఇయర్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 5-10 ఇయర్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది, బట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్జిన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది అంటే సో ప్రైసింగ్ పవర్ అనేది ఎస్కార్ట్స్కి బాగుంది, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్కి బాగాలేదు అని. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఓకే అండి, వేణు గారు అర్థమైందా ప్రైజింగ్ పవర్ కాన్సెప్ట్? సో ఈ ప్రైజింగ్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైజింగ్ పవర్ లేకనే మనకి ఈ ఎయిర్లైన్ కంపెనీస్, ఓకే, సో ఈ ఎయిర్లైన్ కంపెనీస్ అన్ని కూడా బ్యాంక్రప్సీకి వెళ్ళటానికి గల కారణం ఈ ప్రైజింగ్ పవర్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఈ రైజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే రైజ్ అవుతున్నాయో అవి కస్టమర్కి పాస్ ఆన్ చేయలేరు, ఎందుకంటే కాంపిటీషన్, సివియర్ కాంపిటీషన్. ఓకే, సో ఇలాంటి ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ ఆటో ఇండస్ట్రీస్ కానివ్వండి, సో ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి
కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయలేరు. సో సింపుల్ గా పాస్ ఆన్ చేయగలిగిన ఇండస్ట్రీస్ ఏంటో మీరే చూడండి. గ్యాస్ ప్రైసెస్, మనకి రోజు మనకి గ్యాస్ ప్రైసెస్ ప్రతి మంత్ ఇంక్రీజ్ అవుతాయి ఉంటాయి, ఓకే. సో అది మనకి మన మీద పడుతుంది, ఓకే. సో పెట్రోల్ క్రూడ్ ఇంక్రీజ్ అవుతుంది, వెంటనే మన మీద వేసేస్తారు, ఓకే. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏమి దాన్ని భరించట్లేదు, కన్స్యూమర్ మీద వేసేస్తున్నారు. గ్యాస్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే మన మీద వేసేస్తారు, ఓకే. ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే మన మీద వేసేస్తారు, ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ప్రైజింగ్ పవర్ ఉన్న కంపెనీస్, ఓకే. సో ఎస్పెషల్లీ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఈ కంపెనీ మోస్ట్లీ మనకి కన్స్యూమర్ డైరెక్ట్ కన్స్యూమర్ కి రిలేటెడ్ ఉన్న కంపెనీ, ఓకే. సో మోస్ట్లీ కన్స్యూమర్ కి రిలేటెడ్, ఇండస్ట్రీస్ కన్నా కన్స్యూమర్స్ కి ఎక్కువ సప్లై చేస్తాం. అందుకని ఆ కంపెనీ ఏంటంటే ఏదైనా ఫ్లక్చుయేషన్స్ ఇన్ గ్యాస్ ప్రైసెస్, ఏదైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటే దాన్ని వెంటనే కస్టమర్ కి పాస్ ఆన్ చేసేస్తుంది, ఓకే. ఎందుకంటే మనకి మహానగర్ గ్యాస్ కి మధ్య మనకి కాంట్రాక్ట్ ఉండదు. అదే ఒక ఏదైనా ఇండస్ట్రీకి సప్లై చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మహానగర్ గ్యాస్ ఏదైనా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, నోసిల్ అయినా కంపెనీ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కెమికల్ కంపెనీ ఆర్తి డ్రగ్స్ లేకపోతే ఏదైనా ఫార్మసీ కంపెనీకి సప్లై చేస్తుంది అనుకుందాం గ్యాస్, ఓకే, ఇండస్ట్రియల్ గ్యాస్. అక్కడ ఏంటంటే వాడు ప్రైసెస్ మెన్షన్ చేస్తాడు, ఓకే. సో మాకు ఈ ప్రైస్లోనే హెడ్జింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఈ ప్రైస్లోనే మేము గ్యాస్ని తీసుకుంటాము. సో అలాంటప్పుడు ఆ కస్టమర్కి ఏదైతే కంపెనీకి, ఆ కెమికల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి వాళ్ళు ఇమీడియట్గా పాస్ ఆన్ చేయలేరు, ఓకే. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్కి మనకి ఈజీగా పాస్ ఆన్ చేస్తారు. సేమ్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే మనకు వెంటనే పాస్ ఆన్ చేస్తారు, రైట్. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మనకు వెంటనే చేయరు, ఓకే. సో ఇది ప్రైజింగ్ పవర్ అనమాట. సో ఈ ప్రైజింగ్ పవర్ని మనం ఐడెంటిఫై చేస్తాం కన్సంప్షన్. సో ఈ ప్రైజింగ్ పవర్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే మన ఫస్ట్ పాయింట్ మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, ఓకే. సో అండ్ చూడండి, ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఈ ఎక్స్పెన్సెస్లోని మనకి ఏమేమి వస్తాయి నేను డిస్కస్ చేస్తాను. ఎక్స్పెన్సెస్లో ఎంప్లాయీ శాలరీస్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఎంప్లాయీ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్స్ వస్తూ ఉంటాయి, కంపెనీ రెంట్, ల్యాండ్స్ ఏమన్నా ఉంటాయి, ఆ రెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి, రైట్. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవి ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతూ ఉంటాయి, రైట్. సో ఓవరాల్గా బట్ స్టిల్ మనకి ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, బట్ మనకి రెవెన్యూస్ కూడా పెరగలేదు అనుకోండి. రెవెన్యూస్ పెరగకపోతే ఏమవుతుంది, మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి మనకి రిడ్యూస్ అయిపోతాయి. సో ఎలా అయితే రెవెన్యూస్ మనకి పెరిగినా పెరగకపోయినా ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దట్ మనం ఏంటంటే అలాగా కంపెనీ అనేది వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓకే. సో విత్ ద రెవెన్యూస్ కూడా కంపెనీ అనేది రెవెన్యూస్ను కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ రెవెన్యూస్ కూడా మనకి ఇంపార్టెంట్. లాస్ట్ 10 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ 10% సిఏజీఆర్తో గ్రో అయింది అని చెప్తూ ఉంటారు. సో మనకు అది ఎలా తెలుస్తుంది, ఓకే. సో ఈ ఇక్కడ వెళ్ళండి. సో స్క్రీనర్లో మనకి ఈజీగా ఇక్కడ చెప్పేస్తుంది, ఓకే. లాస్ట్ టెన్ ఇయర్స్ ఈ కంపెనీ, పర్టికులర్ కంపెనీ ఫ్రంటైర్ స్ప్రింగ్స్ ఇక్కడ ఉంది. సో లాస్ట్ 10 ఇయర్స్ 12%తో సేల్స్ గ్రో అయింది, లాస్ట్ 5 ఇయర్స్ 17%తో గ్రో అయింది, లాస్ట్ 3 ఇయర్స్ 28%తో గ్రో అయింది. సో ఇదే ఈ నెంబర్స్ ఎక్కడ నుంచి వచ్చాయంటే మనకి ఈ రెవెన్యూస్ నుంచి వచ్చాయి, ఓకే. సో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూస్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం సిఏజీఆర్గా కన్వర్ట్ చేస్తే మనకు వచ్చినాయి. సో ఇది రెవెన్యూస్. ఆ తర్వాత ఇది ఎక్స్పెన్సెస్. సో ఈ ఎక్స్పెన్సెస్ కింద ఏమేమి ఉంటాయి మనం డిస్కస్ చేద్దాం, ఓకే. సో ఒకసారి మొత్తం ఈ గ్లాన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్పెన్సెస్ కింద ఏముంటాయి మనం చూద్దాం, ఓకే. సో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మీకు అర్థమైనాయి కదా, ఓకే. సో ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఈ ఎక్స్పెన్సెస్ కింద మనకి ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి చూడండి, మనకి ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రైట్, ఓకే. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద మనకి ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం, అడ్మినిస్ట్రేటింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి లేకపోతే రెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి, ఓకే. సో మనం డిస్కస్ చేద్దాం ఈ ఎక్స్పెన్సెస్ కింద ఏమేమి ఐటమ్స్ వస్తాయి, ఓకే. సో ఆ తర్వాత ఆర్ఎండి ఎక్స్పెన్సెస్. సో ఆర్ఎండి ఎక్స్పెన్స్, కంపెనీ తన ప్రొడక్ట్స్ని డైవర్సిఫై చేయాలన్నా లేకపోతే కంపెనీ తన ప్రొడక్ట్స్ని స్కేల్అప్ చేయాలన్నా న్యూ సెగ్మెంట్స్లో ఎంటర్ అవ్వాలన్నా సో ఆర్ఎండి అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో జనరల్గా చెప్తున్నాను చూడండి, ఏదైనా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్న కంపెనీ కానివ్వండి లేకపోతే ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీ, ఓకే. సో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ చూడండి సిడిఎస్ఎల్ లాంటి కంపెనీస్ కానివ్వండి, లేకపోతే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఉన్నాయి, రైట్. సో క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, వీటికి మనం ఆర్ఎండి ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు,
రైట్. సో అక్కడ వాళ్ళు ప్రొడక్ట్ ని డెవలప్ చేయాల్సిన పని ఏం లేదు. రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తారు, ఆ పర్టికులర్ గా వెళ్ళి ఆ పర్టికులర్ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనే దాని బేసిస్ మీద రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో అలాంటి కంపెనీస్ లో మనకు R&D ఎక్స్పెన్సెస్ ఉండవు. సో బట్ ఇలాంటి మనం ఫ్రంట్ ఎండ్ స్ప్రింగ్స్ మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి, సో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఇది ఇన్నోవేట్ చేస్తుంది కాబట్టి, సో దీనికి కంపెనీకి R&D ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా రెండు ఫ్యాక్టర్స్ మనం చూడాలి. ఓకే, సో ఒక లార్జ్ క్యాప్ కంపెనీ, ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, పెద్ద కంపెనీ ఎక్కువ R&Dలో స్పెండ్ చేస్తుంది అంటే కొద్దిగా ఆలోచించాలి, ఎందుకంటే R&D కూడా ఎక్స్పెన్స్. బట్ ఏదైనా స్మాల్ కంపెనీ R&D ఎక్స్పెన్సెస్ లో ఎక్కువ స్పెండ్ చేస్తుంది అంటే అదేంటంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం పాజిటివ్ ఫ్యాక్టర్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ R&D లేకుండా ఫార్మా కంపెనీస్ నడవు. ఓకే, సో R&D ఎక్స్పెన్సెస్, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లైక్ ఫార్మా కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్ లాంటి కంపెనీస్ కానివ్వండి, యాపిల్ లాంటి కంపెనీస్ కానివ్వండి, వీటికి కంటిన్యూస్ R&D డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్స్, ఓకే, FMCG ప్లేయర్స్, స్టిల్ FMCGలో కూడా న్యూ వేరియంట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ITC తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడక్ట్ బాస్కెట్ లో లాంచ్ అనుకున్నారు. ఓకే, సో అలాంటప్పుడు వాళ్ళు R&Dలో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, బట్ మెయిన్ గా ఏంటంటే బ్రిటానియా లాంటి ఎస్టాబ్లిష్ కానివ్వండి, HUL కూడా, ఇన్ఫాక్ట్ HUL లాంటి కంపెనీస్ కానివ్వండి, వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ కాబట్టి అంత హ్యూజ్ గా R&Dలో ఎక్స్పెన్సెస్ తీసుకురావడానికి అంత ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇలాగ మనం R&D ఎక్స్పెన్సెస్ కూడా ఎలాగా ఏంటి, ఎస్పెషల్లీ యాన్యువల్ రిపోర్ట్స్ మనం చదివేటప్పుడు R&D ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే 5% ఆఫ్ ప్రాఫిట్స్, స్మాల్ క్యాప్ కంపెనీస్ చూడండి, 5% ఆఫ్ ప్రాఫిట్స్ లో అట్లీస్ట్ 5% ఆఫ్ ప్రాఫిట్స్ R&Dలో స్పెండ్ చేస్తున్నారు లేదా అనేది చూడాలి. ఓకే, సో అండ్ ఆ R&D మనం ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళినా, యాన్యువల్ రిపోర్ట్ లోకి వెళ్ళినా కానివ్వండి, R&D మీద కాలం ఉంటుంది. సో R&Dలో వాళ్ళు ఇప్పటి వరకు ఏవేమి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఓకే, సో ఏవేవి ప్రొడక్ట్స్ పేటెంట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకు అక్కడ ఉంటుంది. ఓన్లీ R&D స్పెండింగే కాదు, సో ఆ R&D హౌసింగ్ నుంచి ఏవే ప్రొడక్ట్స్ వచ్చాయి. సో ఇంతకుముందు నేను ఒక కంపెనీ గురించి డిస్కస్ చేశాను, భారత్ సీడ్స్. ఓకే, సో భారత్ సీడ్స్ లో వాళ్ళు R&D స్పెండ్ చేస్తున్నారు. ఓకే, ఫర్ లైటర్ వెయిట్ సీడ్స్, ఆ తర్వాత ఇంకా వేరియస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, అలా అనమాట. ఓకే, సో వేరొక ఇంజనీరింగ్ కూడా R&D హెవీలీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో దట్ ఏంటంటే న్యూ ప్రొడక్ట్స్ ఏదైతే వాళ్ళ లైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో, లైక్ వేరొక వరల్డ్స్ సిక్స్త్ లార్జెస్ట్ లైటింగ్ మ్యానుఫ్యాక్చర్. ఓకే, సో అలాంటి కంపెనీ మన నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఉంటాయి కదా, వాళ్ళు న్యూ ప్రొడక్ట్స్ ని డిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం ఉన్న కాస్ట్ ని రెడ్యూస్ చేయడం కానివ్వండి, సో ఇలాంటి కంపెనీస్ కి R&D స్పెండ్స్ అనేది కామన్. ఓకే, సో యాన్యువల్ రిపోర్ట్ లో మనకి R&D డీటెయిల్స్ గురించి ఉంటుంది. ఓకే, సో R&D డీటెయిల్స్ గురించి మనకి ప్రతి యాన్యువల్ రిపోర్ట్ లోనే ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత ఇంపార్టెంట్ డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. సో ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సో డెప్రిసియేషన్ అంటే ఏంటి, అమార్టైజేషన్ అంటే ఏంటి. ఓకే, సో మనకి రెండింటిని కలిపి డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అంటారు. కొంతమంది ఏంటంటే రెండు విడివిడిగా కూడా కోట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, డెప్రిసియేషన్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా మనం చూసినట్లయితే డెప్రిసియేషన్ అని ఉంది, రైట్. సో ఇందులోనే అమార్టైజేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, లేకపోతే D&A. ఓకే, సో EBITDA అని ఉంటుంది కదా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఎర్నింగ్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. సో ఇక్కడ డెప్రిసియేషన్ అంటే ఇందులో అమార్టైజేషన్ కూడా ఇంక్లూడ్ అన్నట్టు, లేకపోతే డెప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అంటారు. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. ఓకే, సో డెప్రిసియేషన్ అంటే ఏంటంటే ఒక అసెట్స్ ని బిల్డ్ చేస్తారు, కంపెనీ అసెట్స్ ని కొనింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది అనుకోండి, కంపెనీ ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ చేస్తుంది, ఆ కంపెనీ న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తుంది అనుకుందాం. సో ఆ ప్రింటింగ్ చేసే కంపెనీకి ప్రింటింగ్ ప్రెస్ అనేది ఎంత అవసరం, సో ఆ ప్రింటింగ్ ప్రెస్ ని మనం ఇవాళ కొన్నాం, రైట్, ఈ ఇయర్లో మనం కొన్నాం. సో ఈ ఇయర్లోనే కొన్నాం కాబట్టి, సో ఎంతైతే 10 lakhs అయింది అనుకుందాం ప్రింటింగ్ ప్రెస్ మనం పర్చేస్ చేయడానికి, ఆ 10 lakhs ఇదే ఇయర్లో మనం చూపించలేము. ఓకే, ఎందుకంటే సో ఇదే ప్రింటింగ్ ప్రెస్ ని యూజ్ చేసి మనం కమింగ్ 10 years కూడా మనం దీని నుంచే మనం రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తాం. సో ఇదే ఇయర్లో మనం ఇన్కమ్లో మనం చూపించడానికి, ఇదే ఇయర్లో బ్యాలెన్స్ షీట్లో చూపించడానికి అసెట్స్ రూపంలో చూపించవచ్చు. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఆ అసెట్స్లోంచి ఎవ్రీ ఇయర్ కొంత పోర్షన్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట.
ఓకే. సో ఆ కట్ చేసిన పోర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనం 10 lakhs పెట్టి ప్రింటింగ్ ప్రెస్ కొన్నాం, సో 10 lakhs ని మనం ఈ ఇయర్ లోనే డిప్రిసియేషన్ కింద లేకపోతే ఈ ఇయర్ లోనే మనం ఎక్స్పెన్సెస్ కింద చూపించాం. ఎంత చూపిస్తాము అంటే 10%. ఓకే, సో కమింగ్ 10 ఇయర్స్ వరకు ఇది వర్క్ చేస్తుంది కాబట్టి, సో దీనికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు. ఓకే, 10% 7% 8% ఎంతో కొంత చూపిస్తారు. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఎసెట్స్ యొక్క, ఓకే, ఎసెట్స్ యొక్క డిప్రిసియేషన్ ఉంటుంది కదా, అసెట్స్ యొక్క అరుగుదల ఏదైతే ఉంటుందో దాన్ని డిప్రిసియేషన్ రూపంలో చూపిస్తారు. ఓకే, సో అసెట్స్ అంటే ఇన్ దిస్ కేస్ మన ప్రింటింగ్ ప్రెస్. సో ప్రింటింగ్ ప్రెస్ ఈసారి 10 lakhs పెట్టి కొత్త ప్రింటింగ్ ప్రెస్ కొన్నారు కాబట్టి, సో దీని లైఫ్ 10 ఇయర్స్ అనుకుంటే, సో దీన్ని 10 ఇయర్స్ గా డిఫరెన్షియేట్ చేస్తారు. ఈ ఇయర్ డిప్రిసియేషన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే న్యూ ఇయర్ మనం పర్చేస్ చేసాం కాబట్టి, ఈ ఇయర్ 5% డిప్రిసియేషన్, నెక్స్ట్ ఇయర్ 6%, ఆ తర్వాత 7%, ఆ తర్వాత అలాగే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఆ లైఫ్, ఆ మెషిన్ యొక్క లైఫ్ ఎండ్ అయ్యే కొద్దీ డిప్రిసియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఇది ఫాలో అయ్యారా, డిప్రిసియేషన్ అంటే అర్థమైందా? ఓకే, రైట్. అండ్ ఆ తర్వాత అమార్టైజేషన్. సో అమార్టైజేషన్ ఏంటంటే ఫిజికల్ గా లేన్ అసెట్స్. సో ఫిజికల్ గా లేన్ అసెట్స్ ఏంటంటే పేటెంట్స్. ఓకే, సో ఈసారి మనం ఒక పేటెంట్ ని వీళ్ళు రిలీజ్ చేశారు. సో పేటెంట్, పేటెంట్ రైట్స్ కి, పేటెంట్ కాస్ట్ కి అన్నిటికీ ఒక కాస్ట్ ఉంటుంది కదా. సో ఫిజికల్ అసెట్స్ లేనివి. ఓకే, సో దీన్ని మనం ఏమంటారంటే అసెట్స్. ఓకే, సో నాన్ కరెంట్ అసెట్స్ అంటారు. ఓకే, సో ఈ నాన్ కరెంట్ అసెట్స్ యొక్క డిప్రిసియేషన్ ని అమార్టైజేషన్ అంటారు. సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇయర్ ఫ్రంటైర్ స్ప్రింగ్స్ ఒక ప్రొడక్ట్ ని డెవలప్ చేసింది, రైట్? సో ఈ ప్రొడక్ట్ ని డెవలప్ చేసి ఆ ప్రొడక్ట్ని ఏం చేసిందంటే పేటెంట్ తీసుకొచ్చింది. సో దానికి ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఎక్స్పెన్స్ అయింది అనుకోండి. సో దాన్ని కూడా ఈసారి మనం ఎక్స్పెన్సెస్ లో చూపించకుండా ఓవర్ ద ఇయర్స్ దాన్ని కూడా, ఎలాగైతే మనం డిప్రిసియేషన్ తీసుకున్నామో అలాగే ఓవర్ ద ఇయర్స్ దీన్ని కూడా పార్ట్స్ గా చేస్తారు. ఓకే, దీన్ని అమార్టైజేషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ రెండు కూడా డిఫరెంట్ థింగ్స్. ఓకే, సో డిఫరెంట్ థింగ్స్ బట్ ద సేమ్ మీనింగ్ అనమాట. ఒకటేమో అసెట్స్, ఓకే, కరెంట్ అసెట్స్ కి, ఒకటేమో నాన్ కరెంట్ అసెట్స్. ఓకే, సో నాన్ కరెంట్ అసెట్స్ అని అయి ఉండొచ్చు. ఓకే, ఒకటి కరెంట్ అసెట్స్ కి, ఇంకోటి ఇంటాంజిబుల్, సారీ అండి, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అంటే ఈ అసెట్స్ లాంటి ప్రింటింగ్ ప్రెస్ ఇలాంటివి, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఇలాగ, ఓకే, పేటెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. సో ఇంటాంజిబుల్ అసెట్స్ యొక్క డిప్రిసియేషన్ ని అమార్టైజేషన్ అంటారు. ఎస్ అండి, ఇంటాంజిబుల్, రైట్. ఓకే అండి, ఓకే. సో ఆ తర్వాత ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఒక కంపెనీ యొక్క కంపెనీకి చాలా ఇంపార్టెంట్ అయింది ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. ఓకే, సో ఇది డెట్ నుంచి వచ్చే ఎక్స్పెన్స్. ఓకే, సో డెట్ ఏదైతే కంపెనీ డెట్ తీసుకుంది కదా, లాంగ్ టర్మ్ డెట్, షార్ట్ టర్మ్ డెట్ రెండు ఉంటాయండి. షార్ట్ టర్మ్ డెట్ అంటే మనం 1 ఇయర్లో తీర్చేయడానికి షార్ట్ టర్మ్ లో తీసుకుంటారు కదా. సో షార్ట్ టర్మ్ నెసెసిటీస్ ఏమన్నా సాలరీస్ కానివ్వండి, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కానివ్వండి, సో వాటి కోసం మనం తీసుకునేది షార్ట్ టర్మ్ డెట్. ఓకే, సో లాంగ్ టర్మ్ డెట్ వచ్చేసి, లాంగ్ టర్మ్ జనరల్ గా షార్ట్ టర్మ్ డెట్ కి రెంట్ ఎక్కువ ఉంటుంది, ఓకే, ఐ మీన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ డెట్ అనుకోండి, లాంగ్ టర్మ్ డెట్ అంటే అసెట్స్ కొనడానికి, ఓకే, కంపెనీ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకునేది లాంగ్ టర్మ్ డెట్. ఓకే, సో ఈ రెండుటి యొక్క డెట్ ని మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ గా చూపిస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ కంపెనీకి ఎంత తక్కువ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఉంటే అంత మంచిది. ఓకే, సో ఇది కూడా మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ కానివ్వండి వాటిల్లో మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి మనకి, ఫైనాన్స్ కాస్ట్ అని చూసారా? సో ఫైనాన్స్ కాస్ట్ చూడండి, లాస్ట్ ఇయర్ ఈ కంపెనీకి సేమ్ లాస్ట్ క్వార్టర్, ఓకే, సో లాస్ట్ క్వార్టర్ ఈ కంపెనీకి 20, ఓకే, ఇది క్రోర్స్ లో ఉందా లేకపోతే ల్యాక్స్ లో ఉండి ఉంటుందండి. సో 20 lakhs లాస్ట్ క్వార్టర్. ఓకే, సో 3 మంత్స్ క్రితం దీని యొక్క ఫైనాన్స్ కాస్ట్ 21 lakhs, ఈసారి 13 lakhs. అంటే ఏం చేసిందండి ఈ కంపెనీ, డెట్ ని రెడ్యూస్ చేసింది ఈ మధ్యలో, రైట్? సో ఇంతకు ముందు చూడండి లాస్ట్ ఇయర్, ఓకే, సో లాస్ట్ ఇయర్ కూడా ఈ కంపెనీ చూడండి 19.8, అంటే లాస్ట్ ఇయర్ 19.8 అంటే 20 లాస్ట్ ఇయర్ ఇదే టైంకి. ఓకే, సో అండ్ లాస్ట్ ఇయర్ 9 మంత్స్, ఓకే, సో ఇక్కడ చూడండి 31 12 19, ఓకే, సో ఇక్కడ చూడండి 31 12 19, అంటే లాస్ట్ ఈ ఇయర్ మొత్తం ఎక్స్పెన్స్ వచ్చేసి, ఓకే, 52
ఇయర్లీ మొత్తం. ఓకే, సో అది 3 మంత్స్ ఆఫ్ 4 మంత్స్ అండ్ 52. సో ఇది పక్కన పెడదాం. బట్ ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ సేమ్. ఓకే, సో లాస్ట్ ఇయర్ 31/12. ఓకే, సో ఈ ఇయర్ ఈ రెండు. ఓకే, ఇదేమో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్, ఇదేమో ఈ ఇయర్ సేమ్ క్వార్టర్. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ మనకి 20 crores 20 lakhs ఉంది, ఈ ఇయర్ మనకి 13 lakhs ఉంది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే లాస్ట్ క్వార్టర్ మనకి, లాస్ట్ క్వార్టర్ 21 lakhs ఉంది, ఈ క్వార్టర్ మనకు వచ్చేసి 13 lakhs ఉంది. ఓకే, సో అంటే ఈ కంపెనీ అనేది ఈ మధ్యలో ఈ 3 మంత్స్లో డెట్ ని రిడ్యూస్ చేసి ఉండొచ్చు. ఓకే, రిడ్యూస్ చేసి ఉండొచ్చు. సో అందుకని దాన్ని మనకి ఫైనాన్స్ కాస్ట్గా రిప్రజెంట్ చేస్తారు. సో అదే ఫైనాన్స్ కాస్ట్ ని మనం ఇక్కడ ఏమనుకున్నాం ఫైనాన్స్ కాస్ట్ ని. ఓకే, సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. ఓకే, సో డెట్ నుంచి వచ్చే ఎక్స్పెన్స్ మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ కంపెనీ ఈసారి లేదండి, ఓన్లీ ఇంట్రెస్ట్. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్. మనకి ఇక్కడ డెట్ ని ప్రిన్సిపల్ ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ప్రిన్సిపల్ మనకి ఎక్కడ ఇంక్లూడ్ చేస్తారంటే బ్యాలెన్స్ షీట్ లో ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో మనకు చూడండి షార్ట్ టర్మ్ బారోయింగ్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అని రెండు ఉంటాయి. ఓకే, సో రెండు కాలమ్స్ ఉంటాయి. సో అది అక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇండికేట్ చేస్తారు. అక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేయదు. ఓన్లీ అక్కడ ఎంతైతే అప్పు ఉందో, ప్రిన్సిపల్ ఎంతైతే ఉందో దాన్ని మాత్రం అక్కడ ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ మాత్రం మనకు ఓన్లీ కేవలం ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, ఎస్ ఈ క్వార్టర్ లో పే చేసిన ఇంట్రెస్ట్. ఓకే అండి, ఈ క్వార్టర్ లో పే చేసిన ఇంట్రెస్ట్. ఓకే, ప్రిన్సిపల్. ఓకే అండి, అది మనకి ప్రిన్సిపల్ పెయిడ్ అమౌంట్ గా చూపించారు, నేను మీకు చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ ఈ ప్రస్తుతం దాంట్లో ఇందులో లేదు, బట్ బ్యాలెన్స్ షీట్ లో మనకు ఉంటుంది. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తాను, యాన్యువల్ రిపోర్ట్. ఇది బ్యాలెన్స్ షీట్. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో చూడండి లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. సో ఈ లయబిలిటీస్ కనిపిస్తుంది, హైలైట్ చేస్తాను నేను. సో ఫస్ట్ మన ఇది బ్యాలెన్స్ షీట్ అండి. ఓకే, సో ఇది బ్యాలెన్స్ షీట్, లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఇక్కడ మనం మీరు చూడాల్సింది ఈక్విటీ లయబిలిటీస్ సెక్షన్. ఓకే, సో లయబిలిటీస్. ఓకే, సో లయబిలిటీస్ లో మనం చూడాల్సింది చూడండి బారోయింగ్స్ కింద. ఓకే, సో కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ కింద బారోయింగ్స్ చూడండి. సో ఇది బారోయింగ్స్ అండ్ ఆ తర్వాత బారోయింగ్స్ చూడండి, ఇది బారోయింగ్స్. సో ఇక్కడ రూపీస్ లో ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2.7 crores ఇది అండ్ 60 lakhs ఇది. ఓకే, సో ఇది బారోయింగ్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్. ఓకే, సో ఇది ఏంటంటే మోర్ దాన్ 1 ఇయర్ ఉండే బారోయింగ్స్. ఓకే, నేను చెప్పాను కదా లాంగ్ టర్మ్ కి తీసుకున్న బారోయింగ్ అండ్ ఇదేమో షార్ట్ టర్మ్ తీసుకున్న బారోయింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ క్వార్టర్ లో కొంత డెట్ ని రిడ్యూస్ చేశారు. ఈ క్వార్టరే కాదండి, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మీకు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. కంటిన్యూస్ గా చూడండి, ఈ కంపెనీ మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ లో తక్కువ పే చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ గా అంతా మీకు కనిపిస్తుందా? సో ఇక్కడ చూడండి 0.23 అంటే 23 lakhs, 21 lakhs, 20 lakhs, 19 lakhs, 19 lakhs, 20 lakhs. బట్ డిసెంబర్ క్వార్టర్ లో చూడండి 0.13. ఓకే, సో 0.13 అంటే 13 lakhs. అండ్ ఈ క్వార్టర్ లో కూడా చూడండి, ఈ క్వార్టర్ లో కూడా మనకి ఇంచుమించు 13 lakhs. అంటే సో లాస్ట్ ఇయర్ అంటే ఈ ప్రీవియస్ క్వార్టర్ లో 6 మంత్స్ బిఫోర్ అంటే ఈ క్వార్టర్, సో ఈ పీరియడ్, సో సెప్టెంబర్ అండ్ డిసెంబర్ మధ్యలో వీళ్ళు డెట్ ని రిడ్యూస్ చేశారు. సో ఆ రిడ్యూస్ చేసిన తర్వాత ఈ డెట్ ఇంతకు ముందు 0.38 డెట్, ఇప్పుడు అది 0.15 డెట్ టు ఈక్విటీ అయింది. ఓకే, సో ఎంత ఎగ్జాక్ట్ గా తీసారు అనేది మనం రిజల్ట్స్ లోకి వెళ్ళి చూడాలి సార్. బట్ ఇక్కడ చూడండి, నా దగ్గర ఓన్లీ ఈ డాక్యుమెంట్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఓన్లీ
ఓన్లీ క్వార్టర్లీ రిజల్ట్ మాత్రమే ఉంది. సో దీంతో పాటు మనకి బ్యాలెన్స్ షీట్ అండ్ ఆ తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా అటాచ్ చేసి ఉంటారు. సో ఆ డాక్యుమెంట్ నా దగ్గర లేదు, బట్ అందులో మనకి మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లాస్ట్ క్వార్టర్లోకి వెళ్ళి చూడాలి, అక్కడ మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఫర్ ద టైమ్ బీయింగ్ మీరు ఇలా అనుకుంటే, సో మీరు డెట్ ఎక్కడ నుంచి చూస్తారు అంటే ఇది డెట్ బారోయింగ్స్. సో ఫస్ట్ మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత లైబిలిటీ సెక్షన్లోకి వెళ్ళాలి. అక్కడ నాన్ కరెంట్ లైబిలిటీస్ కింద బారోయింగ్స్ ఉంటుంది, ఇది లాంగ్ టర్మ్ బారోయింగ్స్, అండ్ కరెంట్ లైబిలిటీస్ కింద ఉండేది ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ బారోయింగ్స్. రేపు పొద్దున యాన్యువల్ రిపోర్ట్ మళ్ళీ మనకి ఏప్రిల్ మేలో మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్ వస్తుంది. సో అక్కడ అప్డేటెడ్ యాన్యువల్ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు మనం ఈ యాన్యువల్ రిపోర్ట్ని అప్డేటెడ్ యాన్యువల్ రిపోర్ట్ని కంపేర్ చేస్తే మనకి డెట్ అనేది రిడ్యూస్ అయినట్టు తెలుస్తుంది. సో మనం అక్కడిదక్కడ వెయిట్ చేయవసరం లేదు. లాస్ట్ ఇయర్ మనకి ఏవైతే లాస్ట్ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్స్లో మనం వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ డెట్ ఈస్ రిడ్యూస్డ్. ఎస్ అండి, బ్యాలెన్స్ షీట్ అండి. క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా నేను ఇందాక మీకు ఏం చెప్పాను, క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా వాళ్ళు మనకి ఓకే. సో క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా మనకి ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ కూడా ఇస్తున్నారు. ఓకే, సో మరి ఈ కంపెనీ ఇచ్చిందో లేదో నేను ఒకసారి చూడాలి. ఓకే, బట్ స్టిల్ ఈ బ్యాలెన్స్ షీట్ ఇచ్చినట్లయితే అందులో మనకి రెడ్యూస్ చేసిన డెట్ ఎంతైతే రెడ్యూస్ చేశారో అది తెలుస్తుంది. ఓకే ఓకే, సో అక్కడ మనకి మళ్ళీ అందులో కూడా క్వార్టర్లీ స్టేట్మెంట్స్లో కూడా మనకి మూడు కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి. ఓకే, సో అందులో బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది, ఆ తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇస్తుంది, అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో అక్కడ మనకు తెలుస్తుంది, అక్కడ ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ డెట్ రెడ్యూస్ చేసింది. లేకపోతే కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి, వీళ్ళకి కాన్ఫరెన్స్ కాల్స్లో కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, చెప్తారు ఇంత ఇంత డెట్ మనం మేము రెడ్యూస్ చేసాము. సో ఈ క్లియర్గా మనకి విజిబుల్గా ఉంది ఇక్కడ మనకి. ఓకే, సో ఎలాగో మనం ఈ స్టేట్మెంట్ మనం ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తున్నాం కాబట్టి, సో మనకి లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం మనకి 20 crores ఇక్కడ కూడా మనం ఇదే అవసరం లేదు. మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో కూడా మనం వెళ్తే ఇక్కడ తెలుస్తుంది, లాస్ట్ మనకి 20 lakhs వీళ్ళు డెట్ పే చేస్తున్నారు, ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు క్వార్టర్ ఆన్ క్వార్టర్, బట్ 13 crores. ఓకే, సో అంటే వాళ్ళు కొంత డెట్ అనేది ఆఫ్లోడ్ చేశారు. ఓకే, సో అది ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఇన్కమ్ స్టేట్మెంట్లో చూపించారు. ఓకే, సో ఇన్కమ్ స్టేట్మెంట్లో కేవలం ఎక్స్పెన్స్ మాత్రం చూపిస్తారు, ప్రిన్సిపల్ ఎక్కడ రెడ్యూస్ అవుతుంది అంటే మనకి బ్యాలెన్స్ షీట్లో రెడ్యూస్ అవుతుంది. ఓకే వేణు గారు, ఓకే గుడ్ గుడ్. సో ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ని కూడా తీసేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ చూద్దాం. సేల్స్, రైట్? సో సేల్స్, ఆ తర్వాత మనకి ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్. సో ఆ ప్రాఫిట్ని పర్సంటేజ్ టర్మ్స్లో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఇందులో మనం ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ తీసేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వరకు. ఓకే, ప్రాఫిట్ ఆర్ లాస్, దీన్నే ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్. ఓకే, సో దీన్నే ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ వరకు మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చాం. ఓకే, ఆ తర్వాత కంపెనీ ఎంత ట్యాక్స్ అయితే పే చేస్తుందో. ఓకే, సో కంపెనీ చూడండి, కొన్ని 35% లేదండి, అందులో మనకి ట్యాక్స్ కూడా ఇంకా మనకి రెడ్యూస్ చేయాలి కదా. ట్యాక్స్ రెడ్యూస్ ట్యాక్స్ని కూడా పే చేసిన తర్వాత వచ్చేది ఎగ్జాక్ట్ ప్రాఫిట్, అది నెట్ ప్రాఫిట్ మార్జిన్ లేకపోతే నెట్ ఎర్నింగ్స్. సో ఎర్నింగ్స్ నుంచి మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయి. ఓకే, సో అక్కడికి వద్దాము. ఓకే, సో ఫస్ట్ ఇది చూడండి. సో ఇప్పుడైతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ వచ్చిందో, ఆ తర్వాత మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ని కూడా తీసి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ తీసిన తర్వాత వచ్చేది మనకి ప్రాఫిట్ లాస్. బట్ అక్కడ ఏంటంటే మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ, ప్రాఫిట్ అయితే వచ్చింది కానీ ట్యాక్స్ ఇంకా మనం పే చేయలేదు. సో ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం మనకు తెలుసు కదా 35% ఈసారి మనకి, లాస్ట్ టైం మనకి మనకి ఏది బడ్జెట్ ముందు అనౌన్స్మెంట్స్ లో మనకి ట్యాక్స్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం 25% 27% 26% ట్యాక్స్ అనేది ఇక్కడ చూద్దాం, మనం చూస్తే అర్థమవుతుంది. సో ఎంత వీళ్ళు ట్యాక్స్ పే చేశారనేది. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూడండి 127. ఓకే, ఈసారి ట్యాక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఇది. ఓకే, సో 127. ఓకే, సో ఇప్పటి వరకు వీళ్ళు ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారో చూద్దాం. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయించినప్పుడు
సో ఆల్రెడీ వీళ్ళు రెడ్యూస్డ్ ఆ ట్యాక్స్ బ్రాకెట్ లోనే ఉన్నారు చూడండి, ఎప్పుడు కూడా 35% పే చేయలేదు. సో అంటే వీళ్ళకి ఏవో ట్యాక్స్ బెనిఫిట్స్ ఆల్రెడీ ఉన్నాయి, సో దాని ప్రకారంగా 25% ట్యాక్స్ పే చేస్తున్నారు. సో ఆ 25% ట్యాక్స్ ని పే చేసిన తర్వాత వచ్చేది మనకి నెట్ ప్రాఫిట్. ఓకే, సో ఆ ట్యాక్స్ బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పే చేసిన తర్వాత మనకు వచ్చేది, ఓకే, సో ట్యాక్స్ పే చేసిన తర్వాత మనకు వచ్చిన వచ్చేది నెట్ ప్రాఫిట్స్. ఓకే, సో ఈ నెట్ ప్రాఫిట్స్ నుంచి ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఇది, 50 crores కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇక్కడ మనకి 50-50, ఓకే, సో 50 మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్స్. సో ఆ 50% అనేది మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. సో ఇది ఓకే కదండి, 50% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా వచ్చిందో. సో ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ అన్ని అయిన తర్వాత మనకి నెట్ ఎర్నింగ్స్ మనకి 20 crores అనుకుంటాం. సో 20 crores కి ఇప్పుడు మనం నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 20 / టోటల్ సేల్స్ 100, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 20% మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఓకే అండి, నేను ఒకరు అర్థమైందండి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా వచ్చాయో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదైతే విధంగా మనం ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ని ఇంపార్టెన్స్ ఇచ్చామో, ప్రైజింగ్ పవర్ అండ్ ఎవ్రీథింగ్ రిమైనింగ్ సేమ్ కాబట్టి, సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఏదైతే మనం ప్రైజింగ్ పవర్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నామో, మనకి ఈ 20% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అలా చూడండి, సెక్టర్కి మారిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కానివ్వండి, వీటికి హై నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. 60-70% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అనేవి ఉండవు. బట్ ఆటో ఇండస్ట్రీ లాంటి కంపెనీస్ తీసుకుంటే 6-7%. సో మారుతి చూడండి, 12-13%, అది బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. మహేంద్రా చూసుకుంటే మనకి 5-6%. ఓకే, సో నేను మాట్లాడేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఆ తర్వాత నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత తక్కువ ఉంటాయో చూడండి. ద హైయర్ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో మార్జిన్స్ అనేవి చాలా రెడ్యూస్డ్గా ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్స్ తీసుకున్నా, ఎన్బిఎఫ్సిస్ తీసుకున్నా, అక్కడ వాళ్ళ బారోయింగ్ కాస్ట్ ఉంటుంది. సో బారోయింగ్ కాస్ట్ ఎంత తక్కువ ఉంటాయి, అది ఎంత పెద్ద బ్యాంక్ అయితే అంత తక్కువ బారోయింగ్ కాస్ట్ ఉంటుంది. ఓకే, సో బారోయింగ్ కాస్ట్ అంటే మనకి కాసా రేషియోస్ నుంచి, లేకపోతే బయట వీళ్ళు రేస్ చేసే ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బారోయింగ్ కాస్ట్ వాళ్ళకి. ఓకే, సో అందుకనే చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మా పోర్ట్ఫోలియోలో అవసరం లేదు, మాకు ఇంకా పెద్ద బ్యాంక్ కావాలి, లేకపోతే మాకు కర్ణాటక బ్యాంక్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుందా, ఐడిఎఫ్సి నెక్స్ట్ హెచ్డిఎఫ్సి నెక్స్ట్ హెచ్డిఎఫ్సి పట్టించుకోకండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నంత వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ద లీడర్. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ యొక్క ఇది ఉంది. ఓకే, సో బ్యాంక్ యొక్క బ్యాకప్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బారోయింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సేమ్ బ్యాంక్ ఐడిఎఫ్సి వాడు, హెచ్డిఎఫ్సి వాడు ఒక సేమ్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి బారోయింగ్ తీసుకోవాలనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8%కి ఇంట్రెస్ట్ వస్తే ఐడిఎఫ్సి బ్యాంక్ 10% వస్తుంది. ఓకే, సో అందుకని లీడర్ విల్ ఆల్వేస్ బి లీడర్, ఎస్పెషల్లీ ఈ బ్యాంక్ సెగ్మెంట్స్ లో, వీటిల్లో బారోయింగ్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడర్. ఓకే, సో ఆ తర్వాత బ్యాంక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం చూడాలి. ఓకే, సో అందుకని రీటైల్ లెండింగ్ ఉన్న బ్యాంక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, సో అందుకని చెప్పి మనం ఈ బారోయింగ్ సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో కూడా చూడండి, బ్రిటానియా కానివ్వండి, సో ఇలాంటి కంపెనీస్ ఏంటంటే కొత్త కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటానియా వెళ్ళి చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసింది అనుకోండి, ఏదైనా చిప్స్ సెగ్మెంట్స్ లోకి వెళ్ళింది అనుకోండి, ఏదైనా చిన్న కంపెనీ ఉంది. ఓకే, సో చిన్న కంపెనీ వర్సెస్ బ్రిటానియా ఫోకస్ చేసాం అనుకోండి, బ్రిటానియాకి మోర్ దాన్ 60,000 స్టోర్స్, ఓకే, ఎస్కేయూస్ అంటారు, ఓకే, 60,000 ఎస్కేయూస్ ఉన్నాయి, స్టాక్ కీపింగ్ యూనిట్స్ అనుకుందాం. ఇండియా మొత్తంలో దగ్గర దగ్గర 80,000 ఎస్కేయూస్ అంటే స్టాక్ కీపింగ్ యూనిట్స్, అంటే చిన్న దుకాణం నుంచి డిమార్ట్ వరకు, రిలయన్స్ మార్ట్ నుంచి మన సందు చివరి ఉండే షాప్ వరకు అన్ని కూడా ఎస్కేయూస్. సో బ్రిటానియా వాడు ఆల్రెడీ 80,000 ఎస్కేయూస్ ఉన్నాయి కాబట్టి, వాడు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వస్తే ఆ 80,000 ఎస్కేయూస్ లోను వీటిల్ని సేల్ చేయగలుగుతాడు. బట్ అదే స్మాల్ కంపెనీ ఏదైనా చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి వచ్చిందనుకోండి, ఇంత రీచ్ అది రీచ్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే రీచ్ అనేది ఇంపార్టెంట్. సో కంపెనీ లార్జర్ కంపెనీకి ఈ ఫేవరబుల్ ఉంటాయి. ఓకే, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నీష్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అలాంటప్పుడు
ఇప్పుడు ఈ ఫ్రంటైర్ స్ప్రింగ్స్ ఇలాంటివి ఉన్నాయి. సో ఇలాంటి ఫ్రంటైర్ స్ప్రింగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ పెద్ద పెద్ద స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ లేవు. సో అలాంటప్పుడు మనం ఆ చిన్న స్మాల్ క్యాప్ని మనం ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో పెద్ద కంపెనీ చేయట్లేదని కాదు, పెద్ద కంపెనీ చేయట్లేదు కాబట్టి. సో పెద్ద కంపెనీస్కి ఆల్వేస్ మనకి ఆ అటువంటి ఏమంటారు ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో బోరోయింగ్స్లో కానివ్వండి, మార్జిన్స్లో కానివ్వండి, ఇలా. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావెల్స్ ఏదో ఒక క్వార్టర్ పర్ఫామ్ చేయలేదని చెప్పి మనం ఆ కంపెనీని చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే హ్యావెల్స్కి ఏదైనా మేబీ ఏదైనా రీజన్స్, వన్ టైం కాస్ట్ ఏమైనా రీజన్స్ ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, ఆ రీజన్ ఏంటో మనం పట్టుకోవాలి. సో హ్యావెల్స్ కూడా వైడ్ రీచ్ ఉంది కంపెనీ. ఓకే, వైడ్ రీచ్ ఉన్న కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఇవాళ కాకపోతే రేపు మార్జిన్స్ అనేవి రిట్రీవ్ చేసుకోగలుగుతాయి. ఓకే, సో అక్కడ మనం ఐడెంటిఫై చేయాలి ఈ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్, నీష్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ ని ఎవరు ఏం చేయలేరు. సో రేపు పొద్దున ఫ్రాంటైర్ కంపెనీ, ఇలాంటి ఫ్రాంటైర్ స్ప్రింగ్స్ ఇది నీష్ సెగ్మెంట్. సో ఈ స్ప్రింగ్స్ ని వేరే కాంపిటీషన్ అనేది రిలేటివ్ గా గ్లోబల్ వైడ్ గా కూడా కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది. జామ్నా ఆటో కానివ్వండి, జిఎన్ఏ ఎగ్జిల్స్ కానివ్వండి, ఇవి నీష్ సెగ్మెంట్స్ లో ఉంది. సో ఇలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే సో లార్జర్ ప్లేయర్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, మదర్స్ అండ్ సుమి ఉందనుకోండి, మదర్స్ అండ్ సుమి మోస్ట్లీ ఎలక్ట్రికల్స్ ఏవైతే మనకి యూజ్ అవుతాయో, వైర్ హార్నెస్ అంటారు. సో ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ వైర్స్ ఉంటాయి కదా మనకి మొబైల్స్, ఆటోమొబైల్స్లో. ఓకే, ఆ సెగ్మెంట్స్లో ఉంది. ఓకే, సో అది యాక్సిల్ సెగ్మెంట్స్లో లేదు. సో అలాంటి అలా అని చెప్పి మనం జిఎన్ఏ ఎగ్జిల్స్ గురించి మనం మదర్స్ అండ్ సుమి ఏదో చేస్తుందని మనం భయపడాల్సిన పని లేదు. ఓకే, సో ఆ ప్రొడక్ట్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి మనం, ఏదైనా కానివ్వండి ప్రొడక్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సో ఏదో బ్యాంకు హెచ్డిఎఫ్సి అవుతుంది, దానిలో మనం ఇన్వెస్ట్ చేద్దాం అంటాం కన్నా, సో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉన్న పాజిటివ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇన్సూరెన్స్ కూడా, ఇన్సూరెన్స్ సెగ్మెంట్ కూడా బ్యాంక్స్ త్రూ ఉన్న ఇన్సూరెన్స్ వాళ్ళు చాలా హ్యూజ్ గా గ్రో అవ్వగలుగుతారు. ఎందుకంటే ఏదైనా కస్టమర్ వెళ్ళి ఆల్రెడీ కస్టమర్ బ్యాంకుకి లింక్ అయ్యి ఉన్నాడు. సో ఆ కస్టమర్ ని వాళ్ళు కన్విన్స్ చేసి ఆ కస్టమర్ కి వాళ్ళు ఇన్సూరెన్స్ సేల్ చేయటం అనేది ఈజీ. ఎస్పెషల్లీ ఎస్బీఐ లైఫ్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి. ఇన్ ద సేమ్ వే మనకి హెచ్డిఎఫ్సి, ఇందులో హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ఉన్న బెనిఫిట్ అదే. హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ప్రస్తుతం ఉన్న నిపాన్ అసెట్ మేనేజ్మెంట్కి ఉన్న బెనిఫిట్ అదే. హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ఆల్వేస్ బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని సేల్ చేయగలుగుతారు. ఓకే, సో అలా అని చెప్పి రిలయన్స్ నిపాన్ తక్కువ అని కాదు, బట్ బెనిఫిట్ అక్కడ ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, హెచ్డిఎఫ్సికి ఉన్న పాజిటివ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, రిలయన్స్ నిపాన్కి ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆఫ్ కోర్స్ వాల్యుయేషన్స్ చూసినట్లయితే మనకి రిలయన్స్ నిపాన్ అనేది చీపర్ వాల్యుయేషన్లో అవైలబుల్గా ఉంది, అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది ఎక్స్పెన్సివ్ ఉంది. అది నెక్స్ట్ వాల్యుయేషన్ అనేది ఎండ్ ఆఫ్ ద డే. సో బిఫోర్ వీ ఇన్వెస్ట్ మనం వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో బిఫోర్ వీ ఇన్వెస్ట్ అంటే ఈ రెండు కంపెనీస్లో మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఏవేవి పాజిటివ్స్ ఉన్నాయి, ఏవేవి నెగిటివ్స్ ఉన్నాయి అనే దానికోసం డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి, సో కంపెనీకి కాంపిటేటివ్ ఇండస్ట్రీ ఎక్కువ కాంపిటీషన్ ఉంటే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆటో సెగ్మెంట్స్లో ఎక్కువ కాంపిటీషన్ ఉన్నట్లయితే కనుక దాని మార్జిన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకే, సో అదే కాకుండా కంపెనీ ఇలాగ చూడండి, ఎక్స్పెన్సెస్ లేని కంపెనీ మనం ఏది డిస్కస్ చేసుకున్నాం, మనం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే మేబీ ఏఎంసీస్ కావచ్చు. సో ఇలాంటి వాటికి అంత ఎక్స్పెన్సెస్ అనేవి ఉండవు. సో సాఫ్ట్వేర్ సమ్ ఎక్స్టెంట్ సాఫ్ట్వేర్ కూడా, సాఫ్ట్వేర్లో మెయిన్ కాస్ట్ ఏంటి వాళ్ళకి, ఎంప్లాయీ కాస్ట్, ఆ తర్వాత ఆఫీస్ రెంట్ కాస్ట్, ఆ తర్వాత ఏదైనా పేటెంట్ కాస్ట్, అంతే. సో ఇందులో వాళ్ళకి యొక్క రా మెటీరియల్ ప్రైసెస్ కానివ్వండి, సో ఇలాంటి, లేకపోతే ఏమంటారు ఈ డిప్రిసియేషన్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఉండవు సాఫ్ట్వేర్లో కూడా. సో ఇలాగ మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ఒక కంపెనీకి నెట్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉందని, ఒక కంపెనీకి 20% ఉందని అలాగ మనం ఐడెంటిఫై చేయలేము. ఓకే, సో అలా మనం డిఫరెన్షియేట్ చేయలేము. సెక్టర్ సేమ్ సెక్టర్లో అయి ఉండాలి అండ్ సేమ్ కాంపిటీటర్ అయి ఉండాలి. ఓకే, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటో కంపెనీని ఎఫ్ఎంసీజీ కంపెనీతో మార్జిన్స్తో కంపేర్ చేయకూడదు. ఓకే, ఇన్ ద సేమ్ వే ఆటోలో ఒక కంపెనీ యాక్సెల్స్, ఒక కంపెనీ స్ప్రింగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న దాన్ని మనం లైటింగ్స్ చేస్తున్న కంపెనీతో మనం కంపేర్ చేయకూడదు. ఓకే, సో ఈ కంపారిజేషన్ కూడా మనకు వచ్చి ఉండాలి. సో అంటే మనకేంటంటే ఆ ఇండస్ట్రీ పట్ల అవగాహన ఉండాలి.
ఓకే. సో ఇలా ఏం లేదండి, సో 10% ఉంటే 20% ఉంటే అని ఏం లేదు, బట్ స్టిల్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఏ రేంజెస్ లో ఉండాలి, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏ రేంజ్ లో ఉండాలో నేను మీకు ఒక కొద్దిగా ఐడియా, కొన్ని నోట్స్ నేను పంపిస్తాను, అదొకసారి చూడండి ఇన్ జనరల్ గా అనమాట. ఓకే, సో ఇన్ జనరల్, బట్ అలాగే ఉండాలని లేదు. సో ఇవాళ ఈ కంపెనీ తక్కువ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్, తక్కువ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్న కంపెనీ రేపొద్దున ఇదే కంపెనీ మార్జిన్స్ ని ఇంక్రీజ్ చేయగలుగుతుంది. ఓకే, సో ఆ అడ్వాంటేజెస్ ని మనం క్యాప్చర్ చేయగలగాలి. ఓకే, సో ఇన్ దిస్ కేస్ లాస్ట్ క్వార్టర్ కన్నా ఈసారి మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఫ్రంటైర్ స్ప్రింగ్స్ లో ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడే మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి, సో ఒకసారి వాటి మార్జిన్స్ కూడా లాస్ట్ క్వార్టర్ కి ఈ క్వార్టర్ కి మార్జిన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఓకే, ఓకే అండి, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ సింపుల్ గా ఉండే ఈ టాపిక్ ని మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, సో అక్కడ కొద్దిగా వేరు ఉంటుంది, కొంచెం సింపుల్. అక్కడ ఎక్స్పెన్స్ లో ఏంటంటే బారోయింగ్ కాస్ట్ ఉంటుంది. ఓకే, సో అక్కడ కూడా మనం సింపుల్ గా మనం చేయొచ్చు. ఓకే, బట్ ఫస్ట్ ఇది కంప్లీట్ గా మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్ దానికి కేటాయిద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ ఇది. ఓకే, సో ఇక్కడ అదర్ ఇన్కమ్ అన్నాం చూడండి, అదర్ ఇన్కమ్ కింద ఏదైనా ఇన్కమ్, వేరే ఇన్కమ్ సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఏదైనా ఉందనుకోండి, ల్యాండ్ ఏదైనా ఉందనుకోండి, ఆ ల్యాండ్ ఎవరికైనా రెంట్ ఇచ్చారనుకోండి, సో అక్కడ నుంచి అదర్ ఇన్కమ్. సో ఈ అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ అదర్ ఇన్కమ్ ఎక్కడ నుంచి తెలుస్తుందంటే మనకి, సో చూడండి ఇక్కడ నేను మీకు యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ చూడండి, సో ఇక్కడ చూడండి అదర్ ఇన్కమ్ ఉందా, నోట్ నెంబర్ 22. సో నోట్ నెంబర్ 22 వెళ్ళి మనం చూసినట్లయితే మొన్న మీకు ఒక నేను ఒక మెసేజ్ చేశాను, సో ఏమేమి ఐటమ్స్ మనం చూడాలి ఒక యాన్యువల్ రిపోర్ట్ లో అని చెప్పి, అందులో నోట్స్ అనే ఒక టాపిక్ ఉంది. సో ఈ 22 కిందకు వెళ్ళి మనం ఇక్కడ నోట్ 22 ఇక్కడ వెళ్దాం చూడండి, నోట్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. సో బోటమ్ అన్నిటి తర్వాత ఇక్కడ నోట్స్ మనకు మొదలవుతాయి. ఇక్కడ చూడండి నోట్స్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, సో ఈ నోట్స్ లో మనం 22 పాయింట్ నెంబర్ 22 వెళ్దాం, అక్కడ మనకు అర్థం అవుతుంది అదర్ ఇన్కమ్ లో ఎక్కడెక్కడ నుంచో దీనికి ఈ కంపెనీకి అదర్ ఇన్కమ్ అనేది వచ్చిందని చూడండి. సో ఎస్బీఐలో ఏదో ఎస్టీడీఆర్. ఓకే, సో ఎస్బీఐలో ఏదో ఫండ్స్ ఉంచారు, సో దాని నుంచి. ఆ తర్వాత చూడండి ఎలక్ట్రికల్ బోర్డులో సెక్యూరిటీ డిపాజిట్ ఏదో చేశారు, దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్. ఆ తర్వాత చూడండి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఎల్సీ నెగోషియేషన్ ఆన్ సేల్స్ అండ్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఎక్కడ సేల్స్ నుంచి అందులో నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత జాబ్ వర్క్ రిసీవ్డ్, ఇక్కడ నుంచి కొంత మనీ వచ్చింది. చూడండి రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ వర్క్ షెడ్, నేను చెప్పాను కదా మనకి ల్యాండ్ ఏదైనా ఉంటే దాన్ని రెంట్స్ ఇస్తారు, సో దా అక్కడ నుంచి వచ్చింది. ఆ తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, సో ఏదైనా సేల్ అసెట్స్ ని వాళ్ళు ల్యాండ్ బ్యాంక్స్ కానివ్వండి ఏదైనా సేల్ చేసి ఉంటారు, సో అక్కడ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జెంప్షన్ నుంచి కొంత ఫండ్స్ అనేవి వచ్చాయి, సో అవన్నీ కలిపి మనం ఇంట్రెస్ట్ అదర్ ఇన్కమ్ కింద వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అదర్ ఇన్కమ్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు అదర్ ఇన్కమ్ 13 అని. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఓకే, సో ఇది 2867. ఆ తర్వాత మనకి ఎక్స్పెన్సెస్ చూడండి, కంప్లీట్ ఎక్స్పెన్స్ టోటల్ ఎక్స్పెన్స్ చూడండి 2292.78. సో ఈ రెండింటిని మనం మైనస్ చేద్దాం. ఓకే అండి, ఫాలో అవుతున్నారా వేణు గారు? ఓకేనా? సో ఇన్కమ్ లో మనకి ఏమేమి ఉన్నాయి, అదర్ ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఓకే, సో ఈ రెండింటిని కలిపి మనం 2867.60 మైనస్ టోటల్ ఎక్స్పెన్స్ చూడండి, చూడండి టోటల్ ఎక్స్పెన్స్ 2292.78. సో ఇందులో మనకి చూడండి టోటల్ ఎక్స్పెన్స్ కింద అగైన్ మనం ఏమేమి డిస్కస్ చేసాం ఇందాక, కాస్ట్ ఆఫ్ గుడ్స్ COGS. ఓకే, ఆ తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్స్, ఆ తర్వాత డెప్రిసియేషన్ అమార్టైజేషన్, ఆ తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ కింద ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి అవన్నీ వస్తాయి. సో అండ్ అగైన్ అదర్ ఎక్స్పెన్సెస్ అంటే మీకు డౌట్ ఉంటే ఏం చేయాలి, మనం అగైన్ యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్ళిపోయి ఆ అదర్ ఎక్స్పెన్స్ ముందు నోట్స్ ఉంటుంది, ఆ నోట్ నెంబర్ చూసుకొని నోట్స్లోకి వెళ్ళి అదర్ ఎక్స్పెన్సెస్ ఏంటో చూడాలి. ఓకే, సో ఇవన్నీ కలిపితే మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చాయి. ఓకే, 2292.78 మైనస్ 2292.78. ఓకే, సో ఇక్కడ చూడండి 574, ఇది మనకి 574 అనేది మనకి
ఓకే. సో ఎక్స్పెన్సెస్ తర్వాత వచ్చిన ఇన్కమ్. సో ఇది ఈ ఇన్కమ్ ని మనం ఏం చేస్తాం అంటే, ఈ ఇన్కమ్ మనం ఏం చేస్తాం అంటే చూడండి, టోటల్ ఎక్స్పెన్స్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్, పీబీటీ ఉంది కదా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఓకే, సో ఇది 574.8, కరెక్టేనండి మనకు వచ్చింది. చూడండి 574.8 to 574.8, దీన్ని డివైడెడ్ బై మనకి టోటల్ ఇన్కమ్ నుంచి డివైడ్ చేయాలి. ఓకే, 2867.60 ఓకే ఇంటూ 100. చూడండి 20% ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చాయి ఈ క్వార్టర్లు. సో ప్రీవియస్ క్వార్టర్లో ఎంత ఉన్నాయో చూద్దాం. డైరెక్ట్గా ఆల్రెడీ మనకి ఇక్కడ స్క్రీనర్లో ఉంది కదా, మనం క్యాలిక్యులేట్ చేద్దాం అంటే కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. 20% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్లో మనం చూసినట్లయితే 22.32 ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. ఓకే, సో రిలయబుల్గా మనకి ఆల్మోస్ట్ 20%. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ కూడా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ క్వార్టర్లో మనకి 20% వచ్చింది. ఓకే, మనం క్యాలిక్యులేట్ చేసాం, ప్రీవియస్ క్వార్టర్ కూడా చేద్దాం ద సేమ్ వే. సో ఇక్కడ చూద్దాం చూడండి, ఇదేనా ప్రీవియస్ క్వార్టర్ 31/12/2019. ఓకే, ఇది ఈ క్వార్టర్. ఓకే, సో ప్రీవియస్ ఇయర్, ఓకే సో ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో చూద్దాం. ఓకే, సో ప్రీవియస్ ఇయర్లో చూద్దాం, 238 నెట్ ప్రాఫిట్ అయినా మనకు కావాల్సింది. ఓకే, సో ప్రాఫిట్ ఓకే 238. ఓకే, సో ఇందాక మనం 578.42 ప్లేస్లో ఇప్పుడు 238. సేమ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయో మార్జిన్స్ చూద్దాం. ఓకే, 238 డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ 2118. ఓకే, 238 డివైడెడ్ బై 2118. ఓకే, 11%. సో 11% లాస్ట్ ఇయర్లో 11% ఉన్న మార్జిన్స్ ఇయర్ మనకి 20%గా అయినాయి, 20% వచ్చింది. ఓకే, అంటే కంపెనీ చూడండి 11% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ నుంచి 1 ఇయర్లో 20% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్కి కంపెనీ డెవలప్ అయింది. ఓకే, సో లాస్ట్ క్వార్టర్ యొక్క మార్జిన్స్ చూద్దాం. అగౌన్ అగైన్ 345. ఓకే, 345 డివైడెడ్ బై ఇదండి, 345 డివైడెడ్ బై ఇక్కడ చూద్దాం టోటల్ ఇన్కమ్ 2537. సో లాస్ట్ క్వార్టర్ చూసినట్లయితే మనకి 13.5%, 13.6. సో 13.6, 14% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ నుంచి 20% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్కి ఈ కంపెనీ అనేది గ్రో అయింది. ఓకే, ఓకే అండి, ఓకే. సో ఈ విధంగా మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదే విధంగా ట్యాక్స్ని డిడక్ట్ చేసుకుంటే మనకు వచ్చేది నెట్ ప్రాఫిట్ మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్, ఆ నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఓకే, సో ఈ నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ నుంచి నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో నెట్ ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెట్ ప్రాఫిట్ మనకి 4.27 crores. సో ఈ 4.27 crores డివైడెడ్ బై 4.27 crores డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే మనకు వచ్చే వాల్యూ అర్నింగ్ పర్ షేర్, ఈపీఎస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈపీఎస్ నుంచి మనకి పిఈ అనేది వస్తుంది. ఓకే, సో ఈపీఎస్ అర్థమైందండి. ఈపీఎస్ అంటే ఏంటంటే, సో నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కడి నుంచి తెలిస్తే మనకి దీనికి స్టాక్ ఇదిగోండి మనకి స్క్రీనర్లో మనకి తెలిసిపోతుంది, లేకపోతే స్టాక్ ఎడ్జ్లో ఎందులో అయినా మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి రేషియో యాడ్ చేయొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అని చూసారు. సో ఈ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ పర్టికులర్ కంపెనీకి ఎన్ని షేర్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే మనకి అర్నింగ్ పర్ షేర్ వస్తుంది. ఓకే, సో అర్నింగ్ పర్ షేర్ ప్రైస్. ఓకే, సో ప్రైస్ అంటే ప్రస్తుతం ఈ కంపెనీ ఎంత ప్రైస్తో ట్రేడ్ అవుతుంది అంటే మార్కెట్ క్యాప్. ఓకే, సో మార్కెట్ క్యాప్ కావచ్చు, లేకపోతే ప్రైస్ ప్రస్తుతం ఈ కంపెనీ ఎంత ప్రైస్తో ట్రేడ్ అవుతుంది డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్ వేసుకుంటే మనకి పిఈ బై పిఈ రేషియో వస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రైస్ ప్రస్తుతానికి కంపెనీ ఎంత అండి, 300 లెవెల్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు. ఓకే, 200 లెవెల్స్లో ఉంది. ఓకే, సో 277. ఓకే, సో 277
ఓకే డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది 10 రూపీస్ ఓకే 10.95 వేసుకుంటే మనకు వచ్చింది 25 PE ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 25 PE అన్న మనకి స్టాక్ ఓకే పిఈ 8 ఓకే ప్రైస్ డివైడెడ్ బై అర్నింగ్స్ అర్నింగ్ పర్ షేర్ నేను తప్పు చేశానండి ఇక్కడ. ఒక క్వార్టర్కి మాత్రమే చూసాం మనం, క్వార్టర్లీ ఎర్నింగ్స్కి మాత్రమే చూసాం రైట్. సో ఈపీఎస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం, వన్ క్వార్టర్కి మాత్రమే చేసాం ఓకే. సో డివైడెడ్ బై మనం ఇప్పుడు ప్రైస్ చూద్దాం, మళ్ళీ 4 quarters వేద్దాం 40 అనుకుందాం ఓకే. సో 277 డివైడెడ్ బై 40 వేద్దాం, అంటే 10 అనుకున్నాం కదా, సో 4 quarters 40 అనుకుందాం ఓకే. సో చూడండి 7, సో స్టాక్ పిఈ ఇప్పుడు 8 ఓకే. సో ఇక్కడ ఈపీఈ ఎలా వచ్చింది అంటే, సో లాస్ట్ 4 quarters మనం ఈపీఎస్ లాస్ట్ 4 quarters ఈపీఎస్ని యాడ్ చేసుకోవాలి ఓకే. సో ఇక్కడ చూద్దాం ఎగ్జాక్ట్గా మనకి తీసుకుందాం, 7 + 7 = 14 + 7 అనుకుందాం ఓకే, 21 + 10 అనుకుందాం ఓకే, 21 + 10 = 31 ఓకే. సో ఇప్పుడు మనం ప్రైస్ 277 డివైడెడ్ బై 31 ఓకే. సో చూడండి 8.9 PE. సో ఇక్కడ చూడండి 8.9. సో ఈ విధంగా పిఈ రేషియో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎస్ లాస్ట్ 4 quarters లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైనా కావచ్చు, ఎలా అయినా కావచ్చు ఓకే అండి. సో ఇది మనకి ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అనలైజ్ చేయటం ఓకే. సో క్వార్టర్లీ రిజల్ట్స్ని మీరు అనలైజ్ చేయొచ్చు, లేకపోతే యాన్యువల్ రిజల్ట్స్ని ఇదే విధంగా మనం అనలైజ్ చేయొచ్చు. సో బట్ మెయిన్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇవి ఓకే. సో రెవెన్యూస్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎక్స్పెన్సెస్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఏ ఎక్స్పెన్సెస్ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ నుంచి, ఆ తర్వాత ఆర్ఎండి ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి ఓకే, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ ప్రాఫిట్ ఓకే అండి. ఓకే అండి ఓకే, ఇప్పుడు అర్థమైందా అండి, పిఈ ట్రైడ్ ఎర్లియర్ బట్ డి నాట్ అండర్స్టాండ్. ఇప్పుడు అర్థమైందా వెన్ను గారు పిఈ ఎలా క్యాలి ఓకే గుడ్ ఓకే అండి, నో ప్రాబ్లం, సింపుల్ క్యాలిక్యులేషన్ ఓకే. సో ఆ తర్వాత చూడండి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఎంత పే చేశారు, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏంటి, నెట్ ప్రాఫిట్స్ ఎలా వచ్చినాయి, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏంటి, ఆ తర్వాత ఈపీఎస్ ఎలా వచ్చింది, ఈపీఎస్ ఎంత వచ్చింది. సో ఈపీఎస్ నుంచి మనం పిఈని ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇవన్నీ మనకి రెడీగా అవైలబుల్గా ఉంటాయండి, డేటా అంతా రెడీగా అవైలబుల్గా ఉంటుంది, బట్ మనకి ఆ డేటా నుంచి ఏమి ఇన్ఫర్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ నుంచి మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే. సో ఇన్ ద సేమ్ వే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ నుంచి మనకి కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది, ఇన్ ద సేమ్ వే మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. సో అర్నింగ్ పర్ షేర్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే అర్నింగ్ పర్ షేర్ నుంచి మనకి కంపెనీని వాల్యుయేషన్ మెథడ్స్లో అర్నింగ్ పర్ షేర్ని మనం యూస్ చేస్తాం. ద సేమ్ వే ఆర్ఎండి ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, కంపెనీ ఎక్కడెక్కడ ఏ ఎక్స్పెన్సెస్ యూస్ చేస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా అందరికీ అవైలబుల్గా ఉంటుంది, బట్ ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం, ఏం ఇన్ఫర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో టెక్నికల్ అనాలిసిస్లో కూడా అందరూ అదే చార్ట్ చూస్తారు, కానీ ఆ చార్ట్ నుంచి ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సేమ్ వే ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా, ఇవేంటంటే సైన్స్ కాదు ఆర్ట్, ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా ఎలా అంటే ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి కానివ్వండి, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి కూడా మనం ఏం తీసుకుంటున్నాం, ఏం ఇన్ఫర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఓకే. కొంత నేను మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ కొన్ని నేను చదువుతాను, అవి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి ఓకే. అంటే సో రెవెన్యూస్ ఏంటంటే మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు చెప్తుంది ఓకే. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో ఎంత తక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటే అంత మంచిది ఓకే. ఆ తర్వాత ప్రాఫిట్ మార్జిన్స్ ఓకే, సో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ కానివ్వండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కానివ్వండి, ఈజ్ ఎ వెరీ కీ ఏరియా ఓకే. సో లాంగ్ టర్మ్ గోల్డ్ ఓకే, లాంగ్ టర్మ్లో గోల్డ్ని మనం ఏదైనా కంపెనీ నుంచి తీసుకోవాలి అనుకుంటే, అంటే లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ అనేది మనం
కంపెనీలో ఐడెంటిఫై చేయాలి అంటే ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఇంపార్టెంట్. ఏదైనా కంపెనీకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అన్నారా, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కానివ్వండి, మోట్ కానీ. సో మోట్ కంపెనీని ఐడెంటిఫై చేయాలి అంటే, సో వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ అండ్ ఈజియెస్ట్ వే ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. సో జాకీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, ఆ తర్వాత లక్స్ లేకపోతే ఇంకేవో ఉన్నాయి కదా, వాటి యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, మనకు అర్థమవుతుంది. ఐషర్ మోటార్స్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, హీరో కానివ్వండి, ఆ తర్వాత బజాజ్ ఆటో కానివ్వండి, లేకపోతే టీవీఎస్ కానివ్వండి, వీటి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి. అంటే సో రాయల్ ఎన్ఫీల్డ్, సారీ ఐషర్కి ఏదో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందని, అంటే ఏదో పర్టికులర్ మోట్ ఉందని. ఓకే, సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ రైజ్ అవుతూ లేకపోతే కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే, సో అర్థమైందండి. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అంత ఇంపార్టెంట్. ఓకే, సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మీద కూడా మనం ఫోకస్ చేయాలి. కంపెనీ ఎక్కడ ఎక్స్పెన్సెస్ చేస్తుంది, ఫారెక్స్ ఎక్స్పెన్సెస్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తుందా, సో ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి ఎక్స్పెన్సెస్ చూడాలి, అడ్వర్టైజింగ్ మీద ఎంత స్పెండ్ చేస్తుంది, ప్రతి ఇయర్ అడ్వర్టైజ్మెంట్స్ మీద స్పెండ్ చేస్తుందా లేదా. ఓకే, సో ప్రతి ఇయర్ అవసరం లేదు, ఎప్పుడైనా మనకి ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్స్ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఏదైనా కొత్త ప్రోడక్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి, కొత్త ప్రోడక్ట్ అయినప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. సో ఎవ్రీ టైమ్ అడ్వర్టైజింగ్ స్పెండ్స్ కూడా మనం కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి. ఓకే, ఆ తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సో స్మాల్ కంపెనీకి అయితే తప్పకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి, ఎస్పెషల్లీ నీష్ సెగ్మెంట్లో ఉన్న వాటికి. సో ఏదైనా ఎస్టాబ్లిష్డ్ ఎఫ్ఎంసీజీ ప్లేయర్ కానివ్వండి, ఎస్టాబ్లిష్డ్ సాఫ్ట్వేర్ కానివ్వండి, లేకపోతే ఎస్టాబ్లిష్ క్రెడిట్ రేటింగ్ కానీ, ఎన్బిఎఫ్సి కానీ, బ్యాంక్ కానివ్వండి, ఇక్కడ ఆర్ఎండి ఎక్స్పెన్సెస్ మీద మనం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఒకవేళ ఆర్ఎండి ఎక్స్పెన్స్ వాళ్ళు ఇక్కడ ఆర్ఎండి చేస్తున్నారు అంటే దేని మీద చేస్తున్నారని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్టెక్, రైట్? సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ఎండి ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసింది అంటే ఎందులో స్పెండ్ చేసి ఉండొచ్చు, మేబీ యాప్ డెవలప్మెంట్ కోసం, వెబ్సైట్ మీద డెవలప్మెంట్ కోసం. సో అది కూడా మనం ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ స్పెండ్ చేసింది ఈ కంపెనీ ఆర్ఎండి అని చెప్పి. ఓకే, సో అండ్ డెప్రిసియేషన్, సో డెప్రిసియేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, ఇది మనకి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత రిడ్యూస్ అవుతుంటే అంత మంచిది. సో చాలా కీన్ ఐ, సో కీన్ ఐ ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ కానివ్వండి, మైక్రో క్యాప్ కానివ్వండి, ఇలాంటి కంపెనీ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ లో ఈ ఎక్స్పెన్స్ అనేది మనకు ఉండకూడదు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అనేది అసలు ఉండకూడదు, అంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, సారీ ఉండకూడదు కాదు, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. లైక్ ఇన్ దిస్ కేస్ మనకు ఫ్రంటైర్ ఎలా అయితే రిడ్యూస్ చేసుకుంటా వెళ్తుందో, సో ఈ విధంగా మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అనేది ఉండాలి, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, రిడ్యూస్ అవుతుంటే ఇంకా మంచిది. ఓకే, సో గెయిన్ ఆర్ లాస్ మనకి తెలుసు, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి. సో ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్. ఓకే, సో ట్యాక్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ట్యాక్స్ కూడా ఏంటంటే కంపెనీ ఎంత ట్యాక్స్ పే చేస్తుంది అనేది కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కంపెనీకి ఏదైనా రాయితీలు ఉంటాయి కొన్నిసార్లు, సెజ్ అని మీరు వినే ఉంటారు. సో పర్టికులర్ కంపెనీ ఆ సెజ్ ఏరియాలో ఏమంటారు, ఎక్విప్మెంట్ కానివ్వండి, ఆ సెజ్ ఏరియాలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది అనుకోండి, 5 ఇయర్స్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి, 5 ఇయర్స్ మీరు లోవర్ 10% ట్యాక్స్ ఉండొచ్చు అని చెప్పి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో ఆ 5 ఇయర్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆల్రెడీ 25% అగైన్ 25% 30% పే చేయాల్సి వస్తుంది, అప్పుడు అగైన్ మనకు ఎర్నింగ్ పర్ షేర్లో అది రిడ్యూస్గా కనిపిస్తుంది. ఓకే, సో అందుకని చెప్పి మనం ఈ కంపెనీ యొక్క ట్యాక్స్ రిబేట్ ఎందుకు వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, వేణుగారు ఇది ఫాలో అయ్యారా? యా, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇది ఫాలో అయ్యారా? సో ఈ పర్టికులర్ కంపెనీకి 17% ట్యాక్స్ ఎందుకు ఇది పే చేస్తుంది, ఎందుకు 25% పే చేయట్లేదు అనేది మనం కూడా ఒకసారి గమనించాలి. ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎంతకాలం వరకు ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సో ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ కూడా ఇంపార్టెంట్, లైక్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్లు. ఓకే, సో ఆ తర్వాత ఇంకేమున్నాయి చూడండి. సో ఎర్నింగ్ పర్ షేర్ మనకి పీఈకి యూజ్ అవుతుంది, అండ్ ఎర్నింగ్ పర్ షేర్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రెండు విధాలుగా ఉంటాయి, ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేకపోతే షేర్స్ డిక్రీజ్ అవ్వచ్చు. సో ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అయినా మనకి ఈపీఎస్ పెరుగుతుంది, షేర్స్ డిక్రీజ్ అయినా మనకి ఈపీఎస్ పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే రియల్గా ఎర్నింగ్స్ అనేవి పెరిగాయా, ఆర్ ఈపీఎస్ మనకి లాస్ట్ ఇయర్కి ఇయర్కి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా 10% సిఏజీఆర్ గ్రో అవుతుంటే రెవెన్యూస్ కూడా 10% సిఏజీఆర్తో గ్రో అవుతున్నాయా లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఏంటంటే కంపెనీ బైబ్యాక్ చేసింది అనుకోండి, షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి మనకి తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గితే మనకి ఈపీఎస్ అనేది ఇంక్రీజ్ అయిందని మనకు అర్థం అవుతుంది. ఓకే, సో అలా కాకుండా జెన్యున్గా రెవెన్యూస్ నుంచి అంటే బైబ్యాక్ అనేది చెడ్డదని నేను అనట్లేదు, బట్ ఈపీఎస్ ఇంక్రీజ్ అనేది మనకి రెవెన్యూస్ నుంచి ఉంటే ఇంకా పాజిటివ్ ఫ్యాక్టర్ రాదర్ దెన్ రెడ్యూసింగ్ ద షేర్స్. ఓకే, సో ఇది ఈపీఎస్, అండ్ ఈ ఈపీఎస్ నుంచి మనం పీఈ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూసాం. ఓకే, సో ఓవరాల్గా దిస్ ఈస్ అ ఇన్కమ్ స్టేట్మెంట్.
ఓకే అండి. సో ఏది ఇన్ఫర్ చేస్తున్నాం అనేది, ప్రమోటర్ బై చేస్తారు. ఓకే, సో ప్రమోటర్ బై చేసే వాటిని వాళ్ళు ఫ్లోటింగ్ లోంచి తీసేయటం ఏదో చేస్తారు. ఓకే, సో ఫ్లోటింగ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉన్న షేర్స్ ని ఫ్లోటింగ్ లో నుంచి తీసేస్తారు బై బై బ్యాక్ అయిన తర్వాత. ఓకే అండి. సో ఓవరాల్ గా ఇది మనకి ఇన్కమ్ స్టేట్మెంట్. అండ్ కమింగ్ టైంలో మనం మీకు ఖాళీ దొరికినప్పుడు నెక్స్ట్ మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో మోస్ట్లీ అండ్ ఆ తర్వాత యాన్యువల్ రిపోర్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ అయితే కనుక యాన్యువల్ రిపోర్ట్, బ్యాలెన్స్ షీట్, ఆ తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ అనలైజ్ చేస్తే మీకు మోస్ట్లీ ఒక కంపెనీని మనం ఎలాగా అనలైజ్ చేయాలి అనేది మీకు మోస్ట్లీ అర్థమవుతుంది. ఆ తర్వాత మిగిలినవి ఏమన్నా ఉంటాయి కదా, కంపెనీ ఎలా అనలైజ్ చేయాలనో, లేకపోతే వాల్యుయేషన్స్, లేకపోతే ఇలాంటివి ఏదైనా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ వేరే ఉంటాయి కదా, అవి మనం డిస్కస్ చేయొచ్చు మెల్ల. ఓకే, ఓకే అండి. కొన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఒకసారి ఏదైనా వేరే కంపెనీస్ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్స్ తీసో, లేకపోతే క్వార్టర్లీ రిజల్ట్స్ తీసో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కానివ్వండి, ప్రాఫిట్ మార్జిన్స్ మాన్యువల్గా ఈపీఎస్ పిఈ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు అగైన్ మీరు స్క్రీనర్స్ యూజ్ చేసి చేయొచ్చు. నో ప్రాబ్లం, ఒకసారి మాన్యువల్గా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నన్ను నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో మోస్ట్లీ ఇవండి. సో ఒక ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉండే మోస్ట్ టెర్మినాలజీ మనం ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. ఓకే వేణు గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే అండి, సో ఈ టాపిక్ మనం కంక్లూడ్ చేయొచ్చు.